ఇప్పుడు మనం పల్లీలు ఎలా పెంచాలి అనేది పార్ట్ వన్ వీడియోలో, అంటే గింజలు ఎలా పెట్టుకోవాలి, దానికి వచ్చే ఫెస్ట్ ఏంటి, అదేవిధంగా బలానికి ఏమేమి వాడాలి అవన్నీ చూసాం కదా. వీడియో కొంచెం లెంత్ అయిపోయింది, అందుకని పార్ట్ టూ తీస్తున్నాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూద్దాము ఎన్ని పల్లీలు వచ్చినాయి ఎన్ని అనేది చూద్దాం. ఇక్కడ మేము ఇదివరకు పెట్టిన, అంటే ఇది 100 డేస్ పంట అని చెప్పాను కదా, పల్లీలు ఎప్పుడైనా సరే 100 డేస్ పంట అనమాట. 100 డేస్కి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ 100 డేస్ దాటిపోయింది. ఈరోజు మనం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. నేను ఎక్కడెక్కడ పెట్టుకున్నాను ఒకసారి చూడండి. ఈ చిన్న చిన్న డబ్బాలలో పెట్టుకున్నాను, ప్లస్ ఈ పెద్ద డబ్బాలలో 1, 2, 3, 4 డబ్బాలలో పెట్టాను. ఇవన్నీ కూడా పల్లీలే, ఇవన్నీ కూడా పల్లీలే. రెడీ అయిపోయింది ఇక్కడ వరకు కూడా, ప్లస్ ఇక్కడ సైడ్ ఇందులో ఇది మొత్తం కూడా పల్లీలే. ఇక్కడ టమాటో ఉంది, హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం పల్లీలు హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా వచ్చినాయి, నిజంగా చాలా వచ్చినాయి. అసలు ఈ చెట్టు మొలకలు చూడండి, అసలు మన పొలంలో పెరిగిన దానికంటే కూడా పెద్దగా పెరిగిపోయింది. ఇక్కడ చూపించు, ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రతి కనుపుకు కూడా ఒక గూడు ఊడు వస్తుంది, ఆ ఊడకంతా కూడా పల్లికాయలు తయారవుతాయని. చూడండి ఇక్కడ దీనికి వచ్చిన ఊడలు మట్టి లోపలికి పోవడం వల్ల ఇవన్నీ కూడా కాయల కింద మానే. చూడండి ఇంతకుముందు నేను చూపించిన ప్రతి ఒక్క ఊడ కూడా ఈ విధంగా మట్టి లోపలికి పోయి ఉంటే ఈ విధంగా మనకు ఒక్కొక్క ఊడకి కాయ అనేది తయారై ఉండేది. బ్యాడ్ లక్ అది, నేను చూసుకోలేదు. చాలా స్ప్రెడ్ అయిపోయింది. అసలు పొలంలో ఇంత పెద్దగా చెట్లు నేను ఎప్పుడు చూడలేదు. జనరల్గా పొలంలో చూస్తుంటాం కదా, ఇంత చిన్న కుండీలో కూడా ఇంత పెద్దగా పొడవుగా వచ్చేసింది మొలక చూడండి. అసలు పల్లి మొలక ఇంత మొలక ఇంత ఇంత పొడవు ఎప్పుడు చూడలేదు. ఒకదానికి ఒకటి అల్లుకుంటుంది. ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్కి చూడండి, ఇది ఇదంతా కూడా ఊడలు ఉన్నాయి కదా, ఇక ఇక్కడ ఉన్నాయి కదా ఊడలు. ఈ ఊడలన్నీ కూడా మట్టిలోకి పోయి ఉంటే దీనిలాగా మనకు కాయలు తయారయ్యండి. చూడు ఇక్కడ మొక్క ఉంటే ఇక్కడ పల్లికాయలు తయారయ్యాయి చూడండి. అంటే నేను అన్ని కాయలు లాస్ అయినా అనమాట. ఇవన్నీ ఊడలు అసలు ఏం కాదు, ఇంత పొడవు ఉన్నాయి ఎప్పుడు మొలకలు ఎందుకు ఇంత పొడవు.
ఇవి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఒక పాట్ లో మీరు ఏదైనా ఒక పంట వేసినారంటే మళ్ళీ సేమ్ అదే పంట అదే టబ్ లో వేయకండి. ఆ విధంగా వేస్తే పంట అనేది దిగుబడి తక్కువ వస్తుంది. ఈసారి ఎందుకన్నా పల్లె చెట్లు చాలా అంటే చాలా పొడవు ఉంది. లాస్ట్ టైం క్రాకు తీసినప్పుడు ఇంత లేకుండే, మరి ఇంత పొడవు ఎందుకైనా. ఇవి కాకపోతే నాటుకాయలు, ఇవి నాటకాయలు ఇట్లా పెరుగుతాయేమో నాకు తెలియదు. ఇక్కడ ఊడలు వచ్చింది కదా. ఇవి వేరు, ఇది తల్లి వేరు, ఇవి అన్ని పిల్లవేర్లు. కానీ ఈ పల్లికాయ మాత్రం ఇక్కడ కనుపు నుంచి దిగిన ఊడలకు వచ్చినాయి చూడండి. ఇవి ఊడలు ఎన్ని దిగుతాయో అన్నీ అన్ని కాయలు వస్తాయి మనకి. పొడవు పెరగడం వల్ల ఒకదానికి ఒకటి అల్లుకొని పోయింది. ఉండండి మిర్చి చెట్టు అది ఇంకొక డబ్బా వెళ్తాం. ఇప్పుడు ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. లోపల కొన్ని ఉండిపోయినాయి. ఇక్కడ కూడా మీకు ఎన్ని వస్తాయో చూద్దాం.
ఇదైతే చాలా బలంగా ఉంది. మరి లోపల చాలా దయిపోతున్నాయి, ఇంకా ఇవన్నీ తర్వాత తగ్గుతున్నాయి. అసలు ఇంత పొడవు పల్లి చెట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఇంత పొడవు ఆ పల్లి చెట్టు, ఇంకొక చెట్టు కూడా ఉంది, అది కూడా వీక్ హార్వెస్ట్ చేశాను. మొత్తం ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. ఇట్లా మనం మన గార్డెన్లో మనం పెంచుకొని హార్వెస్ట్ చేసుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నేను చెప్పిన ఫెస్ట్ అనేది అంటే మన ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేసి మీరు కూడా పెంచుకోండి, చాలా ఈజీగా గ్రో అవుతాయి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి. ఫర్దర్లో నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ లోపల వస్తాయి, చూడవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.